పాలు తాగితే ఎముకలకు మంచిదని అంటారు. ఇదంతా గతం. ఇప్పుడు దొరుకుతున్న ఈ పాలను చూస్తే అలా అనిపించదు. ఉన్న ఎముకలు కూడా అరిగి క్యాన్సర్ లాంటి కొత్త రోగాలు వచ్చేలా ఉన్నాయి. కారణమేమిటో తెలిస్తే అసలు పాలనే ముట్టరు. చూశారుగా ఈ సరకు సరంజామా, ఇదే మంచి పనులు చేయడానికి వాడేది కాదు, పాలకూట విషాన్ని తయారు చేయడానికి వాడే సామాగ్రి. పాలు తాగమంటూ పిల్లలకు మీరు ఎగబడి పట్టిస్తే ఇక అంతే సంగతులు. కారణమేమిటో తెలుసా? మీరు పట్టిస్తోన్న పాలు అంత మంచివి కాదని అంటున్నాయి ఈ ఘటనలు. మీరు విన్నది నిజమే. నగరంలో తరచూ బయటపడుతున్న ఈ పాలదందాను చూస్తుంటే ఇదే తెలుస్తోంది. అసలు పాల గ్లాసు పట్టాలంటేనే హడలిపోయే పరిస్థితి. నగర శివారులోని వనస్థలిపురంలోని కొందరు కల్తీకోర్లు అడ్డదారుల్లో డబ్బు సంపాదించడానికి ఈ విషాన్ని తయారు చేస్తున్నారు. వీళ్లకిది వ్యాపారం, కానీ ఈ పాలను తాగేవాళ్లకు ప్రాణాలతో చెలగాటం. ప్రభుత్వం ఆక్సిటోన్ వాడకాన్ని ఎప్పుడో నిషేధించింది, కానీ వీళ్లకది పెద్ద విషయమేమీ కాదు. నిషేధాల గురించి ఆలోచిస్తూ కూర్చుంటే విషాహారాన్ని తయారు చేయలేమని గట్టిగా ఫిక్స్ అవుతూ ఉంటారు. దీంతో ఎగబడి ఈ విషయాన్ని తయారు చేస్తున్నారు. నగరానికి చెందిన మొయినుద్దీన్ అనే వ్యాపారి పశువుల దాణా అమ్ముతూ ఉంటాడు. శివార్లలోని డైరీ ఫామ్లకు దాణా సప్లై చేస్తూ ఉంటాడు. ఇలా ఎంతకాలమని దాణా సప్లై చేయటం అనుకున్నాడు మొయినుద్దీన్. డైరీ ఫామ్ యజమానులకు అధిక పాల దిగుబడిపై ఓ కొత్త రూట్ చెప్పాడు. అదేమిటంటే ఆక్సిటోన్ ఇంజెక్షన్లను గేదెలకు వేసి పాలు పితికితే అధిక లాభాలని ఆశ చూపాడు. ఇలా అధిక పాల దిగుబడి సాధించడం అలవాటు చేశాడు. కల్తీ పాల పౌడర్ ప్రభుత్వం నిషేధించినప్పటికీ కూడా ఆక్సిటోన్ అక్రమంగా అమ్ముతున్న నేరస్తులను మనం అరెస్ట్ ఎస్ఓటి వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. అన్నీ మేము రెగ్యులరైజ్ చేశాము. ఇప్పుడు మొత్తం ముగ్గురు నిందితులు, నలుగురు నిందితులు, మొత్తం 5 మంది నిందితులు, అందులో 2 అప్స్టాండింగ్ ఉన్నారు, 3 మనం ఛేదించి పట్టుకున్నారు. యాక్సిటోన్ వల్ల ఆవులు గేదెలు పాలైతే ఎక్కువ ఇస్తాయి, కానీ ఈ పాలు తాగిన వాళ్లకు అనారోగ్య సమస్యలు వస్తాయి, క్యాన్సర్ వ్యాధి సోకే అవకాశం కూడా ఉంది. కానీ ఇవేం పట్టని వీళ్లు తమ లాభాలే ధ్యేయంగా దూసుకెళ్తున్నారు. దీంతో ఇదిగో ఇలాంటి విషతుల్యమైన పాలు జనానికి ఆహారంగా మారటం, ఇదే స్లో పాయిజన్లా మారి ప్రాణాలను హరించడం చేస్తున్నాయి. ఈ కేసులో సయ్యద్ మొయినుద్దీన్తో పాటు ఓ ఫామ్ హౌస్ యజమాని నాజర్ను కూడా అరెస్టు చేశారు పోలీసులు. వీళ్లకు ఆక్సిటోన్ అమ్ముతున్న మందుల షాపు యజమానులు మహమ్మద్ రషీద్, మహమ్మద్ సజ్జద్లను సైతం అదుపులోనికి తీసుకున్నారు. వీళ్ల నుంచి పోలీసులు 200 ఆక్సిటోన్ బాటిళ్లు, 204 కల్తీ పాల పౌడర్ ప్యాకెట్లు, 15,000 రూపాయల క్యాష్ స్వాధీనం చేసుకున్నారు.